హిల్లెఫ్టెన్స్ 14న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రామలక్ష్మి, ఆద్య ఇద్దరు ఇంట్లో ఉంటారు. రామకి చీర కట్టుకోమని ఇవ్వగానే ఆ చీరని గట్టిగా విసిరేసి ఇలా అంటుంది, ఈ చీరని నేను కట్టుకోవాలా అని గట్టిగా విసిరేసి అప్పుడు జానకి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. జానకి ఆ చీర వెళ్ళి జానకి మొహం మీద పడుతుంది. అప్పుడు జానకి ఆ చీరని కింద పడకుండా పట్టుకుంటుంది. కోపంగా లోపలికి అలా వస్తూ ఉంటుంది. జానకి రామలక్ష్మి తిట్టిన మాట వింటుంది కదా, ఈ చీర నేను కట్టుకోవాలా, వాడిచ్చిన చీర అని తిడుతుంది కదా. ఆ మాటలు విని జానకి ఆ చీర పట్టుకొని కోపంగా లోపలికి వస్తుంది. అప్పుడు రామలక్ష్మి అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. జానకి దగ్గరికి వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, చీర కట్టింది వద్దని విసిరి పాడేశావు, చీర నచ్చలేదా, చీర తీసుకొచ్చిన అబ్బాయి నచ్చలేదా అని జానకి అంటుంది. అలా అనేసరికి అప్పుడు రామలక్ష్మి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అప్పుడు జానకి అంటుంది, ఒకవేళ చీర నచ్చకపోయినా ఆ అబ్బాయి నచ్చలేదు అంటే ఇంకా నీ మనసులో ఎవరో ఉన్నారని అర్థం, చెప్పు ఎవరున్నారే నీ మనసులో చెప్పు, ఎందుకు చీర విసిరి పాడేశావు అని అంటూ గట్టిగా అరుస్తూ ఇలా రామలక్ష్మిని కొడుతూ ఉంటుంది. చెప్పవే, నిజం చెప్పు, నువ్వు ఎందుకు ఇలా చేసావో నిజం చెప్పు అని అంటూ కొడుతూ ఉంటుంది. అప్పుడే ఆద్య రామలక్ష్మి, పెద్దమ్మ ఆగు ఒక్క నిమిషం అని అంటుంది. అప్పుడు జానకి అలా తిరిగి చూసేసరికి రామలక్ష్మి ఒకరిని ప్రేమిస్తుంది అని చెప్పగానే రామలక్ష్మిని అలా చూస్తూ షాక్ అయిపోతుంది జానకి. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, అవును పెద్దమ్మ, తను ఒకరిని ప్రేమిస్తుంది, మీరు మీ ఇష్టానికి పెళ్లి చేసేస్తారు కానీ తను జీవితాంతం సంతోషంగా ఉండాలి కదా, తనకి నచ్చని వాడిని చేసుకొని ఎలా సంతోషంగా ఉంటుంది అని ఆద్య చెప్పగానే జానకి రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే జానకిని పట్టుకొని ఏడుస్తూ రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి ఏడవటం చూసి జానకి కూడా ఏడుస్తుంది. ఇక అప్పుడు సౌర్య ఏమో రామలక్ష్మి ఫోటోని ఫోన్లో చూసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. సౌర్య కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. రామలక్ష్మి కోసం తను ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ రామలక్ష్మి జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు 14న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.